నమస్కారం. స్కై విజన్ వార్తలకు స్వాగతం. నేను జ్యోతి. తాళ్లరేవు మండలం దేవాలయాల్లో ధనుర్మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర గురుభ్యో నమః. శ్రీభూ సమేత శ్రీ కేశవస్వామి వారి దేవాలయంలో ఈరోజు అనగా 16/12/2009 ఆదివారం సాయంత్రం 5:29 ధనుస్సు సంక్రమణ ప్రవేశ సమయంలో స్వామివారికి విశేషంగా అర్చన, తదుపరి తీర్థాభివృద్ధి, విశేషంగా స్వామివారికి సాగ్రామ ప్రమాణానికి అభిషేకాలు, పూజలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా నెలబడి కార్యక్రమం. కానీ ఈ రోజు నుంచి 16/12/2009 లాగైతు 14/1/2019 వరకు కూడా ఈ కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. స్వామివారికి నెలలు కూడా తెల్లవారుజామున 4:30 తీర్థభిద్ది, తదుపరి విశేష పూజలు, తదనంతరం స్వామివారికి బాలభోగ నివేదనలు, అలాగే 12/12/2018 మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి, ముక్కోడి ఏకాదశిని స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకు పంచామృత అభిషేకాలు, తిరిగి ఉదయం 5:30 ఉత్తరధార ప్రవేశం, భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే 31/1 క్షత్రియ పరిశీలి వారితే పాంచజన్య ఈష్టి అనే కార్యక్రమం, స్వామివారికి యాగ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా క్షత్రియ పరిశీలి వారు ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అలాగే 14/1/2009 స్వామివారం శ్రీ కేశస్వామివారికి మరియు గోదాదేవారికి కళ్యాణ కార్యక్రమం పడుతుంది. ఆ కార్యక్రమంతో ఈ ధనుసంక్రమణి పూజలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. అలాగే ఈ నెలలో కూడా భక్తులకి విశేషంగా ప్రతిరోజు ఒక పూజలు అర్చనలు జరుగుతాయి. అలాగే స్వామివారికి గ్రామ సేవలు కూడా అర్చన వైభవం జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మా కేశస్వామివారి కార్యక్రమ దగ్గర అర్చనలు జరుగుతాయి. జై శ్రీమన్. ఛార్జింగ్ పెట్టాలండి. తాళ్లరేవు మండలం తుఫాను ఉద్రిక్తంగా మారడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రత్యేక అధికారి జ్యోతి ఎంఆర్ఓ ఎంపీడీఓలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. తాళ్లరేవు మండలంలో తుఫాను బాధితులకు అన్ని విధాలా ఆదుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజలకు సేవలు అందించడానికి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీ స్థాయిలో సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని రేషన్ దుకాణాలలో 15 రోజులకు సరిపడా అందుబాటులో ఉంచామని ఎంఆర్ఓ జోసెఫ్ తెలిపారు. విద్యుత్ సౌకర్యం ప్రజలకు అసౌకర్యం కలగకుండా వెంటనే అందించడానికి చర్యలు తీసుకుంటామని ఏఈ తెలిపారు. ఎక్కడికక్కడ పరివాహక ప్రజలకు ఆహారం అందించడానికి అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని ఎంపీడీఓ చిన్నబాబు తెలిపారు. గ్రామస్థాయిలో వైద్యం ప్రజలకు అందించనున్నట్లు వైద్యాధికారి జ్యోతిర శ్రీనివాస్ వెల్లడించారు. అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇవి కాక అక్కడ కరెంటు కోసం జనరేటర్ కూడా పెట్టడం జరిగింది. లైట్ కరెంటు కోసం అంటే గాలి తుఫానంటే మనకు తెలుసు, గాలి ఎక్కువగా వస్తుంది. అందువల్ల టవర్ సర్వీస్ పడిపోతే కనుక ఎలక్ట్రికల్ పడితే అయినట్లయితే జనరేటర్ ద్వారా ఆ పవర్ చేయడం కోసం డీజిల్ కూడా రెడీ చేసుకోవడం, ప్రతి ఒక జనరేటర్ ముందుగానే తీసుకొచ్చి అక్కడ
పెట్టడం జరిగింది. అది కాక అక్కడ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఈ టెలిఫోన్ కనెక్షన్స్ అవన్నీ కూడా ట్రయల్ రన్ చేసి వాటన్నింటిని కూడా పునరుద్ధరించడానికి ఎప్పుడైతే వెంటనే పడిపోయిందో వెంటనే వాటిని పునరుద్ధరించడానికి కావాల్సినటువంటి స్టాఫ్ని కూడా ప్రతి సెంటర్ దగ్గర ఏర్పాటు చేయడం తర్వాత ఈ మొక్కలు అవి కనుక పడిపోతే ట్రీ కట్టర్స్ అవి అవి కూడా వెంటనే అంటే రోడ్డుకి అవరోధం కాకుండా ట్రీ కట్టర్స్ అన్ని కూడా కట్టి అవసరమైతే ప్రొక్లైనర్స్ అవి పెట్టి చెట్లు రోడ్డు సదుపాయం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు కూడా తీసుకోవచ్చు. అలాగే ప్రతి ఫోర్స్ ఆన్ పడిపోతే వెంటనే ఫోర్స్ వేసి కరెంట్ కూడా రెడీ చేయడం కోసం కూడా ఇక మొత్తం స్టాఫ్ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 80% పైనే ఆల్రెడీ సేవ్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఎన్నీఓ కూడా ఫీల్డ్లో ఉండి మిగిలిన ధాన్యాన్ని కూడా అంటే ఒక ధాన్యం కింద కూడా తడవకుండా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం అన్ని కూడా వాటి సేఫ్ ప్లేసెస్కి చేర్చారు. ఇప్పటికీ 100% కూడా మధ్యాహ్నం 1 గంట కల్లా మీకు 100% కూడా వాడు సేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే పశువుల్ని కూడా ఆ నీటి వదిలేకుండా వాటిని కూడా దగ్గరలో ఉన్నటువంటి షెల్టర్స్ ఏమన్నా షేడ్స్ ఉంటే కనుక అక్కడ కూడా తరలించి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాణరక్షణ జరగకుండా చూసే విధంగా వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఉదయం మండల ఆఫీసర్ సందర్శన కూడా మీటింగ్ పెట్టి దీనిలో ఎందుకంటే ఇది చాలా అత్యవసరమైన పరిస్థితి కాబట్టి ఇందులో ఎవరు నిర్లక్ష్యం వహించినా కూడా ఎవరిని కూడా స్పేర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడడం అధికారుల యొక్క బాధ్యత అయింది. ఇందులో చాలా అలర్ట్గా ఉంది, అవన్నీ చేయమని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వారందరూ అదే డ్యూటీలో ఉన్నారు. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకున్న సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనే దానికి అనుకుంటున్నారు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు మాకు. దానివల్ల మనకి తుఫాను మనం చాలా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఎదుర్కోవడానికి మాత్రం ప్రయత్నిస్తామని చెప్పి మీరు పెథాయ్ తుఫాను యానంపై ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపడంతో మంత్రి మల్లాడి కృష్ణారావు అప్రమత్తమై రెవెన్యూ, పీడబ్ల్యూడీ, ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. పెథాయ్ తుఫాను యానంపై ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపడంతో ప్రతి గ్రామంలో యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు అప్రమత్తమై ముందుకు వచ్చి విపత్తులను ఎదుర్కొనే దిశగా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో తుఫాను హెచ్చరికని ప్రభుత్వం తెలియచేయడం జరిగింది. మనం యానం ప్రజలు, యానం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అనేకమైన తుఫాన్లు మనం చూసాం. కానీ ఈ తుఫాను ఈరోజు రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు కాకినాడ యానానికి సంబంధించిన ఏరియాలోనే ల్యాండ్ అవుతున్నట్టుగా ప్రభుత్వం తెలియచేయడం జరిగింది. అందుకని ప్రజలు చాలా బాగా, ఎందుకంటే అనేకమైన తుఫాన్లు వచ్చినప్పుడు మనం కొన్ని అశ్రద్ధగా ఉండడం జరిగింది. అశ్రద్ధగా ఉండకుండా ఇప్పటి వరకు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారు, సుబ్రహ్మణ్యం గారు కానీ, నేను కానీ టీవీ ద్వారా గాను పేపర్ ద్వారా గాను తెలియజేసిన విషయాలను కూడా సీరియస్గా తీసుకుని
ఈ రోజు నుంచి ఈ టైం నుంచి ఇప్పటి నుంచే మీరు రేపు తుఫాను హెచ్చరికను విత్డ్రా చేసే వరకు కూడా ప్రజలందరూ కూడా చాలా అవేర్నెస్గా ఉండమని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కంట్రోల్ రూము 2325105 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అలాగే మీ గ్రామాల్లో ఉన్న ఉద్యోగస్తులు వారి ఫోన్ నెంబర్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామాల్లో ఉండే పోలీసులు కానీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ ఎన్సిసిలో ఉన్నవారు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థల్లో ఉన్నవారు కానీ వీళ్ళందరినీ కూడా మీరు కాంటాక్ట్ చేస్తుండండి. వాళ్ళ నెంబర్లు మాకున్నాయి, వారు కూడా మమ్మల్ని ఇక్కడ కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ మీరు కాంటాక్ట్ చేస్తూ ఉండాలి. మరీ మరీ చెప్తున్నాం, ఈ సైక్లోన్ వల్ల ఎక్కువ నష్టం కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. దీన్ని మీరు సీరియస్గా తీసుకుని ప్రాణ నష్టం లేకుండా మీకు అక్కడ ఏదైనా చిన్న కష్టం వచ్చినా కానీ కంట్రోల్ రూమ్కి మాకు తెలియజేసినట్టయితే మేము ఇమ్మీడియట్గా దాన్ని అక్కడ మనుషులు పంపించడం, టీం పంపించడం చేసి చెట్టు పడిపోయినా, ఒక ఎలక్ట్రికల్ పోల్ పడిపోయినా, రోడ్స్ బ్లాక్ అయినా ఇవన్నీ కూడా చేయడానికి అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. కరెంట్ లేనప్పుడు కూడా వాటర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి జనరేటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ చెట్లు పడిపోయినా కానీ వెహికల్స్ని, ప్రొక్ క్లీనర్స్ని అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రభుత్వం సాధ్యం మటుకు చేస్తూ ఉంది. మిగతా వాళ్ళు కూడా మీరు ఇది చూసిన తర్వాత గత 2 రోజుల నుంచి ప్రభుత్వం చెప్పింది కూడా దృష్టిలో పెట్టుకుని మీ ఇంట్లో విజిటబుల్స్ కానీ, సరుకులు కానీ, బియ్యం కానీ, అలాగే పిల్లలకి కావలసిన పాలు విషయాల్లో కానీ ఒక 3-4 రోజుల వరకు ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోమని, అది ఆ విధంగా చేసుకోలేని వారికి పేద కుటుంబాలకు కూడా రేపటి నుంచి కొంత ఫుడ్ అది కూడా రెడీ చేసి ఇవ్వడానికి ప్రభుత్వానికి నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈరోజు రాత్రి రేపు తుఫాను హెచ్చరికను విత్డ్రా చేసే వరకు కూడా మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ఉండాలని, చాలా దీన్ని సీరియస్గా తీసుకోమని చెప్పేసి మీకు ఇష్టంగా మేము మీకు తెలియజేస్తూ క్యాండిల్స్ కొన్ని కూడా రెడీ చేశాను. మా దగ్గర ఉన్న ఒక 2000 క్యాండిల్స్ ఉన్నాయి, అంటే విలేజెస్ లో అవసరం అయితే ఇమీడియట్గా క్యాండిల్స్ ఇవ్వడానికి. ఇంకా మేము చేసినవి ఎన్ఎస్ఎస్ని తీసుకుంటున్నాం, మధ్యాహ్నం 2 o'clock రమ్మన్నాను. అలాగే ఎన్సిసి తీసుకున్నాం, ఎక్సర్విస్మెంట్ తీసుకుంటున్నాం. ఇవి కాకుండా హెల్త్ సైడ్ అయితే ఈజ్ నర్సింగ్ ఒక 40 ఉన్నారు, వాళ్ళకు టీమ్ ఒక వాళ్ళకి ప్లేస్మెంట్ చేసి వాళ్ళ వెహికల్లో ఉంటారు. వాడికి ఏరియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళతో ఇచ్చేస్తాం. గ్రౌండ్ వెళ్ళినప్పుడు ఒక చెట్టు పడిపోయింది, అది వాళ్ళు ఒక పోల్ పడిపోతుంది, ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీకి ఇన్ఫార్మ్ చేసేలా ట్రీ కటింగ్ ఇమీడియట్గా నైట్ అలాగే రేపు మధ్యాహ్నం రెండు వాటర్ ఫుల్ గా పెట్టేసి ఉన్నాయి, ఏదైనా చెట్లు వెళ్ళి పడిపోయినా కట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎలక్ట్రికల్ ఫోర్స్ ఫోర్స్ పడిపోయాయి, సపోజ్ పలానా చోట ఫోల్ పడిపోయింది, దాన్ని రిమూవ్ చేయడానికి కానీ ఇంకోటి మనం వైర్స్ అన్ని కూడా కట్ చేయడానికి దానికి కావాల్సిన స్టాఫ్ ఎలాంటివి ఎలా ఉన్నాయా కూడా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మన వాళ్ళ డిపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత వస్తారు, అమ్ముతున్న పడుతుందని ఇప్పటికే మనకి ఇక్కడ మెసేజ్ వచ్చేది ఆ టీమ్ వచ్చేలా ఉండాలి. ఆ విధమైన తీసుకుంటే డెఫినెట్గా మనం ఈ సైట్లో నుంచి మనకు వచ్చే కష్టాన్ని డెఫినెట్గా అది మనిషిలో ఎవరు తెలుసుకోకుండా చూడటం. తాళ్లరేవు మండలంలో తోటపేట గ్రామంలో 2 పూరిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కట్టెల పొయ్యి నుంచి ఎగసిపడిన మంటలకు తుఫాను గాలులు తోడవడంతో ఈ ప్రమాదం జరిగింది.
తాళ్లరేపు మండలం తోటపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సంఘటనను మండల తుఫాను అధికారిని జ్యోతి, ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, జిల్లా పరిషత్ సభ్యురాలు రామలక్ష్మి, కాకినాడ సిఐ రాంబాబు, ఎంఆర్ఓ జోసఫ్, ఎంపీడీఓ చిన్నబాబు, నాయకులు బాబీ, మూర్తి, గ్రామ పెద్దలు పరామర్శించారు. స్థానిక యువకులు, మహిళలు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. బాధితులకు అండగా ఉంటామని అధికారులు, నాయకులు తెలిపారు. పెథాయ్ తుఫాను ప్రభావం రాష్ట్రంపై పడకుండా దైవానుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ ఆదివారం మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తుఫాను ప్రభావం అధికంగా ఉంటోందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. ఒంగోలు, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి బొక్క వీర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పేటేటి శ్యామల కుమార్, వేద పండితులు శ్రీకంఠి సుబ్రహ్మణ్యం, పెండ్యాల కార్తీక్ స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షులు కఠారి శ్రీనివాసరాజు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, చైర్మన్ శ్రీ జంపన భీమరాజు పాల్గొన్నారు. ముమ్మిడి
పోలవరం నియోజకవర్గ పరిధిలో తీర ప్రాంత గ్రామాలలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల హెచ్చరికలు పాటించాలని, తుఫాను షెల్టర్ భవనాలలో వస్తువులను పరిశీలించారు ఎస్పీ విశాల్ గున్ని. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో తీర ప్రాంత గ్రామాలలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల హెచ్చరికలు పాటించమని కోరారు. తుఫాను షెల్టర్ భవనాలలో వసతులు పరిశీలించారు ఎస్పీ విశాల్ గున్ని. ఎటువంటి సహాయాలు కావాలంటే వాటర్ ఉండొచ్చు, ఫుడ్ ఉండొచ్చు, ఏదైనా కావాలి ఫస్ట్ ఇంట్లో లోకల్ ఏమో ఫస్ట్ అడగండి మిమ్మల్ని, ఓకేనా? టైం టు టైమ్ మనం సెటిలైట్ చూసి చెప్తూ ఉంటాం, తుఫాన్ ఎటువైపు నుంచి వస్తుంది, ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, ఎప్పుడు మీ వైపు వస్తుంది చెప్తూ ఉంటాం. దయచేసి విఆర్ఓ గారు ఎస్ఐ గారు చెప్పిన మాట కరెక్ట్ గా వింటూ మరి అందరూ హెల్ప్ చేయడానికి మీరు హెల్ప్ చేయాలి. చేస్తారా? వెరీ గుడ్. ఇప్పుడు నా వైపు నుంచి మీకు కావాల్సింది ఏమైనా అవసరం ఉందా చెప్పండి. ఏమైనా ఉందా? వాటర్ ఉందా? సఫిషియంట్ వాటర్ గానే ఇది కానీ ఫుడ్ గానే ఉందా? విఆర్ఓ గారు మీ జాగ్రత్త మీరు చేసుకోవాలి 100% గా మన సపోర్ట్ గా ఉంటాం, ఓకేనా? ఎప్పుడు మా వాళ్ళు చెప్తారు దయచేసి షెల్టర్ కి వచ్చేయండి అందరూ, ఓకే? మీకు ఇబ్బంది రాకూడదు ఎట్టి పరిస్థితిలో, అది చూసుకోవాల్సిన బాధ్యత నాది, కలెక్టర్ గారిది, ఓకేనా? కలెక్టర్ గారు వేరే చోట తిరుగుతున్నారు, నేను ఇక్కడ తిరుగుతున్నాను. సో మీకు ఏం హెల్ప్ కావాలో మా వాళ్ళు అందుబాటులో ఉంటారు, మీకు హెల్ప్ చేస్తుంటారు, సరేనా? ఎస్పెషలీ మా లేడీస్ పిల్లోళ్ళు ఎవరు ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి అందరూ. వేటక వెళ్ళట్లేదు కదా బయటకు ఎవరు? దయచేసి మీ చెప్పండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు చెప్పండి, వేటకు మాత్రం 100% కంప్లీట్ గా ఆపేయాలి అందరూ, ఓకేనా? సో మీకు తెలిసిన వాళ్ళు బయటకు వెళ్ళున్నారా వేటకి? వెళ్ళలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా హ్యాపీ. అందరికి ఇన్ఫార్మ్ చేసేయండి, వెళ్ళకూడదని ఇన్ఫార్మ్ చేసేయండి, ఓకే? ఇంకా ఏం కావాలి నా వైపు నుంచి? ఏం కావాలి ఎస్పీ వైపు నుంచి? అందరూ కలిసి పని చేద్దాము. జస్ట్ ఒక 2 రోజుల్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది, ఎక్కడ వస్తుంది, దీనికి ప్రభావం ఎంత వరకు ఉంటుందని మనకు ఐడియా వస్తుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ పిల్లోళ్ళు లేడీస్ ని బాగా చూసుకోండి, ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇవ్వండి. నేను కలెక్టర్ గారు గ్రౌండ్ మీదనే ఉంటాము, మీకు ఏం కావాలో నా ఫోన్ కానీ ఎస్ఐ డిఎస్పీ సిఐ ఫోన్ నంబర్. అందుకు తెలిసింది పేతాయ్ తుఫాన్ ఆల్మోస్ట్ 680 కిలోమీటర్స్ మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ప్రాబ్లీ రేపు ఎర్లీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఒక మనకి క్లారిటీ వస్తుంది, ల్యాండ్ ఫాల్ ఇక్కడ అవుతుంది, దీనికి ప్రభావం ఎంతవరకు ఉంటుందో మనకి క్లారిటీ వస్తుంది. ఈ మధ్యలో వాట్ యూ హవ్ డన్ ఇస్ రెవెన్యూ వాళ్ళతో కలెక్టర్ గారితో కోఆర్డినేషన్తో చాలా అప్రమత్తంగా ఉన్నాము. వీ హవ్ టేకన్ ఆల్ ప్రికాషన్స్, వీ హవ్ టేకన్ 100% ప్రికాషన్స్. ఇప్పుడే నేను కొన్ని షెల్టర్ జోన్స్ విజిట్ చేయడం జరిగింది, సైక్లోన్ షెల్టర్ జోన్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ వెల్ డెక్డ్ అప్, ఫుడ్ కానీ వాటర్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని రెడీగా ఉన్నాయి. పోలీస్ వైపు నుంచే మనం ప్రతి ఒక్క 10 కిలోమీటర్స్ రోడ్ ఓపెనింగ్ పార్టీస్ కానీ వారితో కావాల్సింది మనకి కొన్ని ఎక్విప్మెంట్స్, వుడ్ కటింగ్ ఎక్విప్మెంట్స్, రోప్స్, టార్చెస్, తర్వాత మనకి పీపుల్ కావాల్సిన అవసరం ఉన్నాయి కొన్ని ఫెసిలిటీస్, ఇవన్నీ మనం రెడీ చేసుకుని ఉన్నాము. ఒక ఎస్ఐ స్థాయి అధికారి అలాంగ్ విత్ 2 PCs ప్రతి ఒక్క షెల్టర్ జోన్ దగ్గర ప్రతి ఒక్క మండలాలకి ఒక్కొక్క సిఐన పెట్టేసి ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి ఆఫీసర్ ఇక్కడ అమలాపురం సబ్ డివిజన్లో పెట్టడం జరిగింది. నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను. టైం టైంకి ఆనరేబుల్ డీజీపీ గారు హ్యాపీ గారు, అదేవిధంగా మన సీఎం గారు నాతో కలెక్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. వీఆర్ అప్డేటింగ్ ద గ్రౌండ్ రియాలిటీ టు బోత్ ది ఆఫీసర్స్ అండ్ సీఎం సార్. వీఆర్ వెరీ వెరీ ప్రిపేర్డ్, చాలా అవర్ ప్రిపేర్డ్నెస్ ఇస్ వెరీ గుడ్. అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే కొంతమంది భైరవపాలెం ప్రజలతో మాట్లాడడం జరిగింది. నేను దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వారు చెప్పడం ఒకటే చెప్తున్నారు, ఎప్పుడైనా మీ వాళ్ళు వచ్చిన అవేర్నెస్ కానీ వచ్చిన ఇది చూసుకునే తర్వాత అలర్ట్ చూసుకున్న తర్వాత మనకు చెప్తే ఆటోమేటిక్గా మనం వచ్చి షెల్టర్ జోన్లో ఉంటామని క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది. దే ఆల్ ఆర్ కోఆపరేటింగ్ వెరీ వెల్, వీఆర్ వెరీ హ్యాపీ. ప్రాబ్లీ బై ఈవినింగ్ ఇంకా నెక్స్ట్ బులెటిన్ వచ్చినప్పుడు మనకి అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్స్ నుంచి ఇంకా క్లారిటీ వస్తుంది. దాని ప్రకారంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాన్ని మార్చుకొని రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం. మన ప్రిపేర్డ్నెస్ భాగంగానే
ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, అలాగే మన డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ ఆల్మోస్ట్ 400 మెంబర్స్ని ఇవ్వడం జరిగింది. స్పెషల్ పార్టీ ఫోర్సెస్తో మనం ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆల్రెడీ కలెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని పిలిపించడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ ఆల్రెడీ వస్తుంది, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వచ్చున్నారు. సో ఆల్ ద కంప్లీట్ గవర్నమెంటల్ మిషనరీ ఈస్ రెడీ రైట్. సో ఆ గవర్నమెంటల్ మిషనరీ చాలా అప్రాంతంగా ఉంది. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ టఫ్ సిచ్యువేషన్. వీఆర్ రెడీ ఫర్ ఇవి ఈనాటి స్కై విజన్ వార్తా విశేషాలు. నమస్కారం.